फ्रेंड्स वेलकम बैक टू माय चैनल जॉय ऑफ लिविंग नेन मी ज्योतिन मात्लाडुतुन्नानु फ्रेंड्स ई रोज वच्ची नेनु ओक टूरिस्ट ब्लॉग तीसुकोच्चानंडि मी मुंदुकी चेप्पानु कदा विजयवाड़ पनि मीद बयटिकि वेल्लामंडि अनि सो विजयवाड़ वेल्लामंडि चिन्न पनि उंदनि सो अंदरं कलिसि कार्लो वेल्लामु अक्क बावा नेनु ईन अन्नय्य वदिन अम्म అందరం కలిసి కార్లో వెళ్ళాము వెనక వాళ్ళు ఉన్నది మా పెద్దమ్మ అండి మా అమ్మ సో మీ అందరికీ చెప్తున్నాను ఆల్రెడీ తెలిసే ఉంటుంది కాకపోతే చెప్తున్నాను అటుదారిని కూర్చున్నది అక్క మధ్యలో అమ్మ ఇటు సైడు మా పెద్దమ్మ అమ్మ వాళ్ళ తోడికోళ్ళు సో ముందు సీట్లో వచ్చేసి నేను ఈయన అన్నయ్య వదిన దానికంటే ముందు కూర్చుంది బావ అన్నమాట సో విజయవాడ వెళ్ళాము విజయవాడ వెళ్తా దారిలో వెళ్తూ వెళ్తూ నేను విజయవాడ ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది కదా దాన్ని మీకు వీడియోలో చూపిద్దామని షూట్ చేశాను ఫ్రెండ్స్ దాన్ని వీడియోని సో ఇది మేము ఈ బ్రిడ్జి మీద వెళ్తున్నాం చూసారా ఆ బ్రిడ్జి ఈ మధ్య కొత్తగా రీసెంట్గా కట్టారండి ఆ బ్రిడ్జి కూడా చాలా క్లారిటీగా తీసాము కానీ ఆ పిక్ మిస్ అయిందండి కాకపోతే ఈ వీడియో తీసింది ఎప్పుడు ఒకటే ఫోన్లో తీసేవాళ్ళం ఇప్పుడు ఫోన్ అనేది నేను ఈ మధ్య కాలంలో ఫోన్ కొనలేదండి మా అక్క వాళ్ళ బాబుదే తీసుకొని వీడియోలు తీస్తున్నాను ఈ లాక్డౌన్లో ఖాళీగా ఉన్నాడని వాడి ఫోన్ తీసుకొని షూట్ చేస్తున్నాము ఊరెళ్ళాం కదా ఊరెళ్ళంగానే సడన్గా వాడు ఫోన్ తీసేసుకున్నాడు సో అందుకని చెప్పేసి ఇది బావ ఫోన్లో షూట్ చేశామన్నమాట వీడియో తీసాము సో ఆ పిక్ అనేది మిస్ అయిపోయింది ఫ్రెండ్స్ మనకి ఆస్ట్రేలియాలోనే పెద్ద బ్రిడ్జ్ అంట అది చాలా బాగుంది అసలు చాలా పెద్ద బ్రిడ్జ్ అండి సో దాన్ని కూడా షూట్ చేశాను కానీ మిస్ అయిపోయింది మీకు కూడా చూపించొచ్చని తీశాను ఇది మొత్తం అమ్మవారు దుర్గమ్మ తల్లి కొలువై ఉన్న కొండ అండి మొత్తం చుట్టూ జనాలు క్యూలో వెళ్తున్నారు దర్శనానికి చూశారు కదా బాగానే ఉన్నారండి కరోనా అయినా ఎవరు పట్టించుకోలేదు దర్శనానికి అది బాగానే వెళ్తున్నారు అమ్మవారి దర్శనానికి మొత్తం క్యూ సిస్టమ్ పెట్టాడు క్యూ సిస్టంలో నుంచి వెళ్తున్నారు మొత్తం ఇది ఇంద్రకీలాద్రి దుర్గమ్మ తల్లి బ్రిడ్జ్ అన్నమాట ఇదిగో ఇది కనిపిస్తుంది గుడి అన్నమాట సో మొత్తం పిక్ షూట్ చేశానన్నమాట చూపిద్దామని ఇదిగో వెళ్తున్నాం చూసారా అదే బ్రిడ్జ్ అన్నమాట ఆ బ్రిడ్జ్ని కూడా క్లారిటీ తీసాం కానీ మిస్ అయ్యాము మిస్ అయింది ఇదిగో కృష్ణమ్మ గోదావరి ఎలా పరవళ్ళ తొక్కుతుందో చూసారా అసలు ఈ నీళ్ళు ఈ మధ్య కాలంలోనే ఇలా చూడటమండి అసలు అంతకు ముందైతే చాలా ఇసుకతో కూడి అసలు నీళ్లు లేకుండా ఇసుక కుప్పలు ఉండేవి అన్నమాట ఈ బ్రిడ్జ్లో ఇప్పుడు చూసారా అసలు ఎంత బాగుందో అసలు పరవళ్ళ తొక్కుతూ ఉంది అసలు నేను పెళ్ళైన కొత్తల్లో ఇలా చూశానండి మా పెళ్ళి అనేది 2000లో జరిగింది అప్పుడు చూశాను ఫస్ట్ స్టార్టింగ్లో ఇలాగే ఉండేది సో మా నాకు మ్యారేజ్ అయ్యి నన్ను ఇచ్చింది కూడా విజయవాడ దగ్గర హైతవరం నందిగామ అంటాం చూసావు అక్కడ ఇచ్చారు నన్ను అప్పుడెప్పుడో పెళ్ళైన కొత్తల్లో చూసాము ఇంత పరవళ్ళ దొక్కుతా ఈ కృష్ణానది అన్నమాట సో అప్పుడు చూడటమే మళ్ళీ ఇదే ఫస్ట్ టైం అండి అప్పుడు ఒక 2-3 ఇయర్స్ ఇలాగే ఉండేది ఈ మధ్యకాలంలో వర్షాలు లేక కృష్ణానదిలో నీళ్లు లేక ఇసుక కుప్పలతో ఉండేది అసలు చాలామంది అసలు ఆగి చూసుకుంటూ వీడియోలు తీసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారండి సో ఇంకా వాళ్ళు వీడియో తీస్తూ ఉన్నారు మా ఆయన మా అన్నయ్య మా బావ అందరూ వీడియోస్ తీస్తూ ఉన్నారు అసలు ఎంత బాగుందో చూడముచ్చటగా ఉంది చూశారు కదా అసలు ఎరా పరవళ్ళ తొక్కుతుందో కృష్ణానది కానీ చాలా సంవత్సరాలు అయిందండి ఇలా చూడటము చాలామంది వచ్చే వెళ్ళేదారి పోయేదారిలో చాలామంది ఆగి ఫొటోస్ దిగటం ఇలా కృష్ణానదిని చూడటం చూశారు కదా అది జనాలు చూడండి ఎలా ఉన్నారో ప్రతి కారు అక్కడ ఆపేసి చూస్తున్నారు ప్రతి వాళ్ళు చూస్తున్నారన్నమాట
మొత్తం ఆ బ్రిడ్జ్ మొత్తం తీశారు, వీడియో తీశారు. సో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ మీరంతా ఇది. అలాగే నా వీడియో చూసే ముందు ఎవరైనా నా ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే బెల్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి. ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయగానే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో నేను మా బావ అక్క అన్న వదిన ఈయన మాత్రమే దిగి తీస్తున్నామండి. అక్క అమ్మ అందరూ వాళ్ళు లోనే ఉన్నారు. మీరు వీడియో కోసం మీరు తీసుకోండిలే, ఇంక మేము ఎందుకని వాళ్ళు రాలేదు, కారులో నుంచే చూశారు జస్ట్. సో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఈ వీడియోని. సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇంకా వీడియో అంతా తీసి ఇంకా మేము బయలుదేరిపోయామండి. మళ్ళీ పోలీసులు ఇంకా తీసేయండి అంటున్నారు, ఇంకా అదిగాక ట్రాఫిక్ కూడా జామ్ అయిపోతుంది, ఇంకా సరే అని చెప్పేసి బయలుదేరాము. ఇంకా అక్కడ కుల్ఫీ అమ్ముతుంటే ఆ కుల్ఫీ కూడా తీసుకొని తలా ఒకటి తినుకుంటా ఇంకా మేము మూవ్ అయిపోయాము. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.